ఫెంగల్ తుఫానుతో చెన్నై అతలాకుతలమైంది. శుక్రవారం శనివారాలు ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో చెన్నైని ముంచెత్తాయి. దీంతో ప్రధాన ప్రాంతాలు ఎటు చూసినా చెరువులు నదుల్లా కనిపిస్తున్నాయి. టీనగర్తో పాటు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నగరంలో ప్రభుత్వ రవాణా స్తంభించింది. కొన్ని చోట్ల రోడ్లపై మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో ప్రజలు వీధుల్లోకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మూడు రోజుల నుంచి వణికిస్తున్న ఫెంగల్ తుఫాన్ తీరానికి సమీపించే కొద్దీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తమిళనాడులోని 9 జిల్లాల్లో శుక్రవారం నుంచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. మరోవైపు ఫెంగల్ ఎఫెక్ట్తో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల సముద్రపు అలలు 7 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. తిరుచెందూరులో సముద్రపు నీరు 80 అడుగుల మేర వెనక్కి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చెన్నైలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు కూడా మూతపడ్డాయి. సహాయ చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 NDRF బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ, సముద్ర తీర ప్రాంతాల్లోనూ, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని పారిస్, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో విద్యుత్ ఘాతానికి పలువురు మృత్యువాత పడ్డారు. ఇవాళ చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇక ఫెంగల్ ఎఫెక్ట్ విమాన ప్రయాణాలపై కూడా పడింది. ఈదురు గాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరడంతో చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా చెన్నై వ్యాప్తంగా వరద నీరు చేరడంతో ఉపాధి లేక కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. దీంతో చెన్నైలోని అమ్మా క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ఫెంగల్ తుఫాన్ ఏపీని మరోసారి భారీ వర్షాలతో ముంచెత్తింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాను ఫెంగల్ వణికిస్తుంది. గత రాత్రి తీరం దాటిన తుఫాను నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 34.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందుకూరుపేట మండలంలో అత్యధికంగా 102.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సీతారాంపురం, వరికుంటపాడులో అత్యల్పంగా 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రవాణాకు తీవ్ర అంతరాయం కలగడంతో చెన్నైకి వెళ్లే 18 బస్సులను రద్దు చేసింది నెల్లూరు ఆర్టీసీ రీజియన్. భారీ వర్షాలతో పలు చోట్ల వరి నారుమళ్లు నీటి మునిగాయి. పలు చోట్ల వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. నెల్లూరు రూరల్, అర్బన్ నియోజకవర్గాలతో పాటు గూడూరు, వాకాడు, చిల్లకూరు, చిట్టమూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుఫాను ప్రభావం తిరుపతి జిల్లాపై పడింది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతి ఎయిర్పోర్టులో 9 విమాన సర్వీసులను రద్దు చేశారు. హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది. மழை டைமில் நார்மலாகவே டிராஃபிக் ரொம்ப அதிகம். பிரிட்ஜுக்கு ரெண்டு பக்கமும் நின்னாக்கா இதில் வந்து கார் போகிறதே கஷ்டமாக இருக்குது. பஸ்ஸஸ்லாம் எப்படி போவோம்? ఏపీలో ఫెంగల్ తుఫాన్ తీరం దాటుతుంది. నైరుతి బంగాళాఖాతంలో తుఫాను ఏర్పడి గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో 3 రోజులు పలు ప్రాంతాలకు భారీ, అతి భారీ మోస్తారు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుండి 1 మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుండి 1 మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.
రైట్, ఇక ఫెంగల్ తుఫాను ప్రభావం అటు చెన్నైతో పాటు ఏపీని కూడా భారీగా ఉనికిస్తుంది. ఈ నేపథ్యంలో అటు నెల్లూరు తిరుపతిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కిది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేందర్, అలాగే తిరుపతి నుంచి మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక నెల్లూరు నుంచి సురేందర్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరి తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మరి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అక్కడ అప్డేట్స్ ఏంటి? అఖిల, నైరుతి బంగాళాఖాతం ఫెంగల్ తుఫాను ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలన్నిటికీ చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. చాలా చోట్ల కూడా పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ సౌత్ మోపూర్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి కానీ గమనిస్తే, పంట పొలాలు కానీ ఒకసారి గమనిస్తే, ఇది రబీ సీజన్ కాబట్టి ఈ రబీ సీజన్ లో చాలా మంది నెల్లూరు జిల్లాలో ఈ యొక్క వరి నారులను కూడా నాటుకుంటారు. ఈ యొక్క నారు మల్లులన్నీ కూడా మునిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి ఈ నీళ్ళలోకి దిగి ఆ యొక్క నారుముళ్ళు ఏ విధంగా మునిగి ఏ విధంగా తేలుతున్నాయో కూడా ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా వరి నారుమళ్ళు, ఇవన్నీ 30 రోజులు ఒడ్లు విత్తనాలు ఒడ్లు వేసిన తర్వాత ఇవి కూలీలను పెట్టి పొలాల్లో వేసేటువంటి వరి నారుమళ్ళు, ఇవన్నీ కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు, భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ నారుమళ్ళన్ని కూడా నీట మునిగి అనేక ఎకరాల్లో కూడా పంట నష్టం జరిగింది. మనం లైవ్ లో కూడా ఇక్కడ మనం విక్టరీ స్క్రీన్ మీద కూడా చూస్తా ఉన్నాం. ఈ యొక్క మునిగినటువంటి నారుమళ్ళు ఇవన్నీ మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా పొలాల్లో వేసి ఆ రైతులు వేసుకున్నటువంటి నారుమళ్ళు, ఇవన్నీ నీట మునిగినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఒకసారి రైతులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు నా ఈ యొక్క వర్షాలకి మీ పంట పొలాల పరిస్థితి ఏంటి? ఈ వాన వచ్చి ఈ తుఫాను దెబ్బ రైతులు అందరమే నారాతలు వేసుకొని 10-15 వేలు ఖర్చు పెట్టుకొని ఉన్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాం. ఎన్ని ఎకరాలు వేసారు పంట మీరు? ఒక 100-150 ఎకరాలు దాకా వేసి ఉన్నాను. ఈ పక్క అంతా ఈ ఏరియా అంతా వేసి ఉంది. ఈ ఏరియా సంబంధించి చూసి దాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీకు? ఎకరాకి 15-20 వేలు దాకా అయిపోయిందన్న. చుట్టి నాటు బండ్లు వేసేవి, నారాటు వేసేవి, పిడికట్లు వేసేవి మొత్తం వేసేసాము. ఇప్పుడు అంతా తుఫాను వల్ల మునిగిపోయింది నీళ్ళలో. సార్ మీరేమంటారు, మీ పళ్ళు మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని పళ్ళ పంటలు వేస్తున్నారు? మేము 15 ఎకరాలు వేస్తున్నాం. మాకు నష్టం జరిగిపోయింది. మీరు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని కోరుతున్నాం. అయితే చూసారు కదా, ఇక్కడ ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా నీట మునిగినటువంటి నారుమళ్ళు, ఇది ఒక్క ప్రాంతమే కాదు, ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క నారుమళ్ళను కూడా పూర్తిగా మునుగున్నాయి. మీరేమంటారు, మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 5 ఎకరాలు. 5 ఎకరాల వల్ల ఇది వేసిన 4 రోజులు అయింది, మొత్తం నీట మునిగిపోతాకాయలు చేసుకోండి. మీరు మొగతాకి చేస్తుంటారా? మీరు రైతుకి ఎంత చెల్లించాలి? రైతుకి 50 రూపాయలు చెల్లించాము. ఇప్పుడు మీకు ఎంత మేర నష్టం జరిగి ఉంటది? ఇప్పుడు మాకు ఎకరాకి 20 వేలు నష్టం జరుగుతుంది. 20 వేలు. అయితే ఇదే విధంగా ఇటు కౌలు రైతులు కావచ్చు, అదే విధంగా సొంత రైతులు కావచ్చు, ఏదైతే ఈ యొక్క కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా రైతులు అయితే నష్టపోతున్నారు. మరోవైపు రాత్రి అర్ధరాత్రి మహాబలిపురం కరాయికల్ మధ్య తీరం దాటేటువంటి సమయంలో ఆ తీరం కూడా నెమ్మదిగా కదలటంతో ఆ యొక్క ఆ ప్రభావంతో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా ఈదురుగాలు వీచాయి. ఈదురుగాలిలో పాటు చలి తీవ్రత కూడా ఎక్కువగా వచ్చింది. దీంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. దీంతో పాటుగా నెల్లూరు నగరంలో ముఖ్యంగా తీసుకుంటే నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అండర్ పాస్ల వద్ద కూడా నీరన్నీ నిలిచిపోయి వాహన చోదకులంతా కూడా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా చాలా చోట్ల కాలువలు చెరువులు అన్ని కూడా ఆ పొంగి పొరలటంతో రోడ్ల మీదకి నీరు రావడంతో చాలా చోట్ల బస్సులు ఇటు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో పాటుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ యొక్క తీరం దాటిన తర్వాత రాత్రి అర్ధరాత్రి సమయంలో తీరం దాటింది కాబట్టి ఈ దాటిన తర్వాత వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమై అక్కడ ఉన్నటువంటి ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తరలించేటువంటి వారికి కూడా అవసరమైనటువంటి ఆహార పదార్థాలు కూడా అందిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఏవేవి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి వారిని పునరావాస కేంద్రాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు సముద్ర తీర ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంత ప్రజలంతా కూడా ఆ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఎవరు కూడా గత 4 రోజుల కిందటే ఈ యొక్క సముద్ర వేటకి వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు చేసి కలెక్టర్ ఆఫీస్తో పాటు నెల్లూరు
ఎంఆర్ఓ ఆఫీసులు ఇటు ఆర్డీఓ ఆఫీసులతో పాటు అన్ని చోట్ల కూడా ఈ యొక్క కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నెల్లూరు జిల్లాకి ఈ యొక్క సోమశల డ్యాములు ఏవైతే ఉన్నాయో, కండ్రలేర్ డ్యాము, ఇవన్నీ కూడా గతంలో కురిసినటువంటి వర్షాలకు, అదేవిధంగా పైన పడుతున్నటువంటి వర్షాలకు డ్యాములన్నీ కూడా నిండి ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ఆ నీటిని సమపాలనలో ఇక ఇటు ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ సమానంగా కూడా వదులుతూ ఇటు పర్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి, మరోవైపు కేంద్ర జలశక్తి అధికారులు కూడా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పర్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా తరలిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే సోమశలకి 70 టీఎంసీలు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క టీఎంసీలని ఈ యొక్క ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అంతా కలిసి కూడా నీటిని ఏ విధంగా కిందకు వదలాలి, ఏ విధంగా వదలాలని, అంటే 24 గంటల పాటు వర్షపాతం నమోదం ఎక్కువగా ఉన్నంత నేపథ్యంలో ఆ యొక్క అధికారులంతా కూడా అప్రమత్తమై ఆ నీటి నుంచి ఆ యొక్క పెన్నా పరిహత ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీరో హ్యూమన్ లాస్ కింద ఉండే విధంగా, ఎలాంటి ప్రాణ నష్టం హాని నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా ఇటు అధికారులంతా కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మనం ఇప్పుడే చూసాము అనేక ఎకరాల్లో ఈ యొక్క పంటలంతా కూడా నారు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క పెంగల్ తుఫాను ఎఫెక్ట్ ఉందతో జిల్లా అంతా కూడా ఉనికి చెందని చెప్పవచ్చు అఖిల. ఓకే రైట్ సురేందర్, థ్యాంక్ యూ. రైట్.